హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగశేషు కిచెన్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇవాళ నేను తొక్కుడు లడ్డు చేయబోతున్నాను పదండి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో ఇదైతే నేను మా ఊర్లో చేశానండి మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేసేయండి ఎలా ప్రిపేర్ చేశాము ఏంటి అనేసి ముందుగా అయితే శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోని శైలి ఇక్కడ మా అక్క అయితే చేస్తుంది అక్క అంటే ఓన్ సిస్టర్ కాదు అక్క అవుతుంది అంతే ఆ అక్కే చేస్తాననిది అందుకే తన చేతిలోనే చేపిస్తున్నాను నేను అలాగే వీడియో కూడా తీస్తానంటే సరే తీసుకో అనేది ఇంకా అందుకనేసి వీడియో కూడా తీసాను ముందుగా అయితే శనగపిండి తీసుకొని మనం ఇలా ఉండలు లేకుండా జల్లించుకోవాలి చూసారు కదా తర్వాత ఇక్కడ కొద్దిగా ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి అందులో ఈ కప్పుతో టూ కప్స్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి మనం పిండిని అయితే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా అంటే మనం చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అది ఫస్టే వేసుకోవాల్సింది తను మర్చిపోయింది అనమాట అక్క తర్వాత వేసుకునింది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం చక్కిలాలు వేసుకుంటాం కదా ఇది వచ్చేసి ఇదైతే మేము ఏమంటామంటే చక్కిలాలు వేసే సొలిగి అంటామండి మేము మా ఊరు సైడ్ అయితే అది తీసుకున్నాను నేను అందులో వచ్చేసి మనం నార్మల్ చకిలాలు వేసే ప్లేటే ఉంటుంది కదా అదే పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్ దానికి ఫుల్గా ఆయిల్ పట్టించేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగ పిండిని అందులో వేసుకోవాలి అందులో స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక ఇలా ఒత్తుకోవాలి అనమాట అలా పిండి ఒత్తుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత అది తీసేసి ఇంకొక ప్లేట్లో వేసుకొనిసేయాలి తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా అలానే వేసుకోవాలి మనము చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మళ్ళీ ప్రతిసారి మనము ఆ చకిలాలు వేస్తాం కదా ఆ సొలుక్కి వచ్చేసి ఆయిల్ ప్రతిసారి పట్టించాలి లేదంటే అది సొలుకే మొత్తం కరుసుకునేస్తుంది మనకి ఒత్తడానికి కూడా రాదు అందుకే ఆయిల్ ప్రతిసారి పట్టించుకోవాలి మనం చూడండి ఇలా మొత్తం ఒత్తుకునే తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చూడండి కొద్దిగా ఎర్రగానే కాలు ఇవ్వాలి మరీ లైట్గా కాలునివ్వకూడదు ఎర్రగా కాల్తేనే మనకు టేస్ట్ కూడా బాగా వస్తాయి తొక్కుడు లడ్డు అనేది చూడండి మొత్తం నేను వేయించి పెట్టుకునేసాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో చినగ పిండిని అదే కప్పుతో టూ కప్స్ తీసుకున్నాను షుగరు అలా టూ కప్స్ షుగర్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు అయితే సరిపోతాయి ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువసేపు కరిగించుకోవాలి మనం షుగర్ని అయితే ఒక కప్పు వేసామంటే తొందరగా పాకం అయితే వచ్చేస్తుంది తర్వాత ఇక్కడైతే మనం ఇందాక చక్కలు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే పొడి చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ అది పాకం వచ్చేసినాక ఆ పొడి చేసి పెట్టుకున్నది మొత్తం అందులో వేసి కలుపుతూనే ఉండాలి తర్వాత ఇక్కడ టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను అది మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంతకుముందు స్లో ఉండింది ఇప్పుడైతే హైలో పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇక్కడైతే ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను మనం కావాలనుకుంటే నెయ్యి కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మైసూర్ పాక్ కూడా చేసుకోవచ్చు దీన్నే అది కూడా ఇంకొకసారి చేసి చూపిస్తాను మీకు ఇక్కడైతే నెయ్యి కొద్దిగా చేతి కనుకొని మనము ఉండకొస్తుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే ఇక్కడైతే నేను ద్రాక్ష గోడంబి వేయించుకోవడానికి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను తర్వాత గోడంబి వేసి ద్రాక్ష వేసి వేయించి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈలోపు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా లడ్డు మిక్స్ అదైతే చల్లారిపోయి ఉంది ఈలోపు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి ఇలా లడ్డూల్లాగా చుట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి అంతే మన తొక్కుడు లడ్డూస్ రెడీ అయిపోతాయి ఇంకా నేను ఇందాక ద్రాక్ష గోడంబి వేయించాం కదా అది కట్ చేసి వేసి ఉంటే బాగుండేది మేమైతే ఇది చల్లగా అయిపోతుంది అనేసి అలానే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాం అంతే ఫైనల్గా అయితే తొక్కుడు లడ్డు రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళకి అందరికీ టేస్ట్ కూడా చూపించేశాను పదండి వాళ్ళు ఏం చెప్తారో చూసేద్దాం లడ్డు కావాలా సూపర్

కాదు తొక్కటి లడ్డు తిని చూసి ఏడు చూసి చెప్పు చినిపోయి అట్లా చెప్పొచ్చి ఇప్పుడు చెప్పు చినిపోయి ఎట్లాందో ఎట్లుంది నాన్న లడ్డు